హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపుతో దోస్తీ. ఈరోజు మనం చాలా రుచిగా చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ చేపల పులుసు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. అయితే ఏ ప్రాంతం వారికైనా ఇలా చేస్తే చాలా అంటే చాలా నచ్చేస్తుందండి. చాలా సింపుల్ కూడా. ముందుగా చేప ముక్కలను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను 1.5 కిలోల చేప ముక్కలను తీసుకుంటున్నానండి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 5 టేబుల్ స్పూన్ల కారం. చేపల కూరలో కారం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటినీ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. 1.5 కిలోల చేపలకి 100 గ్రాముల చింతపండు పులుసు పడుతుంది. ముందుగానే నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 వెల్లుల్లిపాయను ఇలా రెబ్బలుగా చేసుకుని వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయను ఇలా కట్ చేసి దీనిని కూడా ఇందులో వేసుకోండి. అలాగే 1 చిన్న టమాటాను కూడా కట్ చేసి వేసుకోండి. దీన్నంతటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద కడాయిని తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని 1.5 కిలోల చేప ముక్కలకు 100 గ్రాముల ఆయిల్ పడుతుంది. ఆయిల్ను వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకుని దోరగా వేయించండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా మసాలాను, ఇందులో వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా చీల్చుకుని ఇందులో వేసుకుని వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా కారం, ఉప్పు, పసుపు వేసుకుని ఆ చేప ముక్కలను వేసుకోండి. ముక్కలు విరిగిపోకుండా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోండి. దీనిని మెల్లగా ఒకసారి కలుపుకొని 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నూనె పైకి తేలేదాకా ఉడికించుకోండి. చూడండి, నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి స్టవ్ ఆపేసుకోండి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, టైం కూడా ఎక్కువగా పట్టదు. మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు 1 కామెంట్ పెట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.